మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. మునుగోడు నియోజకవర్గం చౌటుపల్లి మండలం తాళ్ళసింగారం గ్రామంలో కొద్ది రోజుల క్రితం సురేష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడంతో అతని కూతురు చిన్నారి సంయుక్తని తల్లి వదిలేసి వెళ్లిపోయింది. తండ్రి చనిపోయి తల్లి వదిలేసి వెళ్లిపోవడంతో అనాథగా మారిన చిన్నారి సంయుక్తకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి చిన్నారికి అండగా నిలిచారు. విశాల హృదయంతో అండగా నిలిచిన రాజగోపాల్ రెడ్డికి చిన్నారి కుటుంబీకులు ధన్యవాదాలు తెలిపారు. ఒక పార్టీ కోసం కాదు 60 ఏళ్ళు పోరాటం చేసి వేల మంది యువకులు ఆత్మ బలిదానం చేసుకున్న బలిదానం చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే అది కొందరు వ్యక్తులు ఒక కుటుంబం ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం పాలైంది. ఇంతసేపు కొడుకు రాజకీయ భవిష్యత్తు గురించి బిడ్డ పదవి గురించి కుటుంబం గురించి ఆలోచించే కేసీఆర్ ఈరోజు ఆనాడు ఉద్యమకారులందరినీ కూడా అడుగడుగున అవమానించుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా చేసి ఈరోజు అందరి గొంతు మూయించిండు. కాబట్టే ఈ యుద్ధం మొదలైంది మునుగోడులో. అందుకనే ఇక్కడ మునుగోడు ప్రజలు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ కుటుంబ పాలన పోవాలంటే మీరందరూ ఆలోచన చేసి మీకోసం మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్రం కోసం ఆలోచించి నేను రాజీనామా చేసిన కాబట్టి మీరందరూ కూడా నా వెంట ఉండాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ధర్మాన్ని న్యాయాన్ని కాపాడాలని చెప్పి మీ అందరు కూడా కోరుకుంటూ ఈ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలందరికీ రాబోయే రోజుల్లో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అనవసర